నీవు దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు, ఆయన వాక్యం చేత పవిత్రపరచబడినప్పుడు, ఆయన వాక్యము చేత పరిశుద్ధ పరచబడినప్పుడు, అక్కడ ఈ లోకం ఇచ్చేటువంటి ప్రతిదానికంటే శ్రేష్టకరమైనటువంటి ఒక గొప్ప అనుభూతి ఉంది. హల్లెలూయా. దేవుడు మనతో, మనలో, మనకు సమీపముగా ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి చేతులెత్తి చూపించండి. ఎందుకంటే దేవుడు మనకు సమీపముగా ఉండగలిగితే, దేవుడు మనతో ఉండగలిగితే, తప్పకుండా మన జీవితం అన్నటువంటిది ఎంతో చక్కగా ఉంటుందని, ఎంతో దీవెనకరముగా ఉంటుందని మనందరికీ కూడా తెలుసు. గమనించండి, దేవుడు మనకు దగ్గరగా ఉండాలంటే, దేవుడు మనకు సమీపముగా ఉండాలంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము కొన్ని విషయాలకు దూరముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుడు మనకు దూరమైపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టో, మన జీవితంలోనికి వచ్చినటువంటి కొన్ని కష్టాలను బట్టో, నష్టములను బట్టో, కొన్ని కారణాలను బట్టి దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నాకు చాలా దూరమైపోయినట్లుగా ఉంది అన్నటువంటి అనుభవాన్ని మనం తప్పకుండా కలిగి ఉంటాం. కీర్తనల గ్రంథంలో పలుమార్లు భక్తులు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు, దేవా నాకు దూరముగా ఉండకుము అని. అయితే మన ఆత్మీయ జీవితంలో ఏమి గుర్తించాలంటే, దేవుడు మనకు దూరమైపోయినాడు అని అనిపించినటువంటి ప్రతిసారి, దేవుడు దూరముగా ఉండమని చెప్పినటువంటి విషయములకు ఒకవేళ నేను దగ్గరగా అయిపోయానేమో అని మనం పరిశీలన చేసుకోవాలి. అట్లా కాకుండా దేవుడు దూరముగా ఉండమని చెప్పినటువంటి విషయాలకు సమీపంగా ఉంటూ, మరొక వైపు నీవు దేవునికి సమీపముగా కూడా ఉండాలి అనుకుంటే అది వీలుక. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది, మనము జారత్వమునకు దూరముగా పారిపోవాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 6:18 ఆయన అంటూ ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కాని, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వానికి మనము దూరముగా పారిపోవాలి. జారత్వానికి మనము దూరముగా పారిపోకుండా ఉన్నట్లయితే, దగ్గరలో ఉన్నట్లయితే, తప్పకుండా నీవు జారత్వములో పడిపోతావు. ఎందుకు దేవుడు దూరముగా వెళ్ళిపోమంటున్నాడంటే, అందుకే మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో జార స్త్రీని గురించి ఆయన మాట్లాడుతూ, ఆమె ఎలాంటిదంట, లోతైనటువంటి గొయ్యి. ఒక 5-6 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ పైకి వెళ్ళినప్పటికీ, అక్కడ పారాపెట్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తొంగి చూడడానికి భయపడతాడు, ఎందుకంటే అది అంత లోతుగా కనిపిస్తుంది, పడిపోతామేమో అన్నటువంటి భయం. తప్పకుండా ఒకవేళ కాలు జారితే పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జారత్వమునకు మనము దూరముగా పారిపోవాలి. జారత్వం అన్నటువంటిది కేవలము మన తలంపులతో ముగించబడేటువంటిది కాదు. చాలామంది యమనస్తులు తలంపులు అన్నటువంటివి ఎవరు చూడరు కదా అని చెప్పి తలంపులలో పాపం చేస్తూ ఉంటారు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఊహలు. గమనించండి, ఈ జారత్వం అన్నటువంటిది మొట్టమొదటిగా మన యొక్క తలంపులలో నుండి ప్రారంభమవుతుంది. అందుకే యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేటువంటి వాడు అప్పుడే తన హృదయమునందు ఆమెతో వ్యభిచారము చేసినటువంటి వాడు.
ఎందుకంటే దీని యొక్క మూలము దీని యొక్క ప్రారంభము ఎక్కడంటే తలంపులలోనే. అది తలంపులలో ప్రారంభమై నీవు క్రియారూపకంగా చేసేటట్లుగా అది చేస్తుంది. ఎప్పుడైతే నీవు దానిని క్రియలో చేస్తావో అప్పుడు నీ ఆత్మకు మాత్రమే కాదు నీ శరీరానికి కూడా నీవు నష్టాన్ని చేకూర్చుకుంటూ ఉన్నావు. బహుశా ఎయిడ్స్ వ్యాధిని గురించి, హెచ్ఐవి వ్యాధిని గురించి ఒక 40 సంవత్సరాల క్రితం కనుక్కున్నారేమో. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరముల క్రితమే దేవుడు రాయిస్తూ ఉన్నాడు, ఎవడైతే జారత్వమును చేస్తాడో వాడు తన సొంత శరీరమునకు విరోధముగా పాపము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము జారత్వమునకు దూరముగా పారిపోవాలి. చాలామంది యవనస్తులు అడుగుతూ ఉంటారు, బ్రదర్ నా జీవితంలో దేవుని చిత్తము ఏమిటి, నేను ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఇలాంటి విషయాలలో చాలా వరకు మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచిదే, మనము ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. అయితే మొదటగా మన జీవితాలలో అసలు దేవుని చిత్తము ఏమిటంటే చూడండి, అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 4:3 ఆయన అంటూ ఉన్నాడు, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అంటే మీరు జారత్వమునకు దగ్గరగా ఉంటే మీరు పరిశుద్ధులుగా జీవించలే. సోమవారం నుండి శనివారం వరకు మనము చూడకూడనటువంటి దృశ్యాలన్నీ చూసేసి ఆదివారం ఏదో తెల్లబట్టలు వేసుకొని దేవుని పరిశుద్ధ మందిరంలోనికి వెళితే దాని వలన ప్రయోజనములే, అది కాదు క్రైస్తవ జీవితం అంతే. అందుకొరకు కాదు క్రీస్తు చనిపోయినటువంటిది, అందుకొరకు కాదు క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటిది. క్రీస్తు ఎందుకు చనిపోయాడంటే, క్రీస్తు ఎందుకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడంటే, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5:5 ఆయన అంటూ ఉన్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించే, అది కలంకమైనను మురత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగినటువంటి సంఘము గాను ఆయన దానిని తన ఎదుట నిలువ పెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. కేవలం నీ పాపాలను క్షమించడానికి క్రీస్తు చనిపోలేదు, కేవలం నీ పాపాలను క్షమించడానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించలే. ఎందుకు క్రీస్తు చనిపోయాడంటే, ఎందుకు ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని పెట్టి నిన్ను కొన్నాడంటే, ఎందుకు ఆయన తన స్వరక్తాన్నిచ్చి సంఘాన్ని సంపాదించాడంటే, నీవు వాక్యము చేత ఉదక స్నానము చేయబడుట ద్వారా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడుటకు. ఇది క్రైస్తవ జీవితం. అందుకే పౌలు అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. నీవు చిన్న ఉద్యోగం చేస్తున్న ఒక పెద్ద ఆఫీసర్ అయినా, నీవు కాలేజ్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా, స్కూల్లో విద్యార్థివైనా, ఎవరివైనా, నీ కులం ఏదైనా, నీవు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తివైనా, నీ జీవితంలో దేవుని చిత్తం ఏమిటంటే నీవు పరిశుద్ధినిగా జీవించుటయే. హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా జీవించాలి. అందుకే క్రీస్తు చనిపోయాడు. ఆయన రక్తములో నిన్ను ఎందుకు కడిగి పవిత్రపరిచాడంటే, మరలా పందిలాగనో కుక్కలాగనో మరలా నీవు వెళ్ళి బురదలో పొరలాడడానికి కాదు, కుక్కలాగా మరలా కక్కినటువంటి దానిని తినడానికి కాదు,
చాలా మంది యమనస్తులు విశ్వాస జీవితాన్ని ఒక ఆచారబద్ధముగా తీసుకుంటూ ఉంటారు. నామకే వాస్తిగా క్రైస్తవులుగా ఉన్న దేవుని చిత్తము అది మీ పట్ల కానేక మీరు పరిశుద్ధులుగా జీవించాలి. అది దేవుని చిత్తం. నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ చేష్టలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. అందుకోసమనే పేతురు కూడా ఆయన సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 1:16 ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆయన పలికిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్తమైనటువంటి ప్రవక్తనలో పరిశుద్ధంగా ఉండాలి. మీకు వీలైనప్పుడు కాదు, మీకు నచ్చినప్పుడు కాదు, ఇలాంటి ఒక యవనస్తుల కూడికకు వచ్చినప్పుడు కాదు, ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు కాదు, స్టేజ్ మీద కోయర్లో పాట పాడుతున్నప్పుడు కాదు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు కాదు, కీబోర్డ్ రిధం ప్యాడ్ వాయిస్తున్నప్పుడు కాదు, మీరు పరిశుద్ధంగా ఉండాల్సినటువంటిది. మీ సమస్తమైనటువంటి ప్రవక్తనలో మీరు పరిశుద్ధులుగా జీవించాలి. చాలా కష్టం పరిశుద్ధంగా జీవించాలంటే, ఎందుకంటే మానవుని యొక్క హృదయం, తలంపులు, ఆలోచన, చూపులు అన్నీ కూడా చెడుతనముతో నింపబడ్డాయి, మోహముతో, కామముతో నింపబడ్డాయి. అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి, ఎలా పరిశుద్ధపరచబడాలి? అవును, క్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది, మనల్ని పవిత్రపరిచింది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి మనల్ని ఒప్పింపజేసినప్పుడు, ఆ పాపాన్ని మనం ఒప్పుకొనినప్పుడు, 1 యోహాను 1:9 ప్రకారముగా మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను కడిగి పవిత్రపరిచాడు. అయితే మరలా మన తలంపులను బట్టి, మన చూపులను బట్టి, మన మాటలను బట్టి, మన చేష్టలను బట్టి మనము అపవిత్రపరచబడుతూనే ఉన్నాం. దీనికి పరిష్కారం ఏంటి? యేసు ప్రభువు వారు యోహాను సువార్త 15:3 ఆయన అంటూ ఉన్నారు, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ దేవుని వాక్యము నిన్ను పవిత్రపరచడానికి శక్తి కలిగినటువంటిది. ఈ దేవుని వాక్యము నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి చెడుతనమును కడిగి పవిత్రపరచడానికి శక్తి కలిగినటువంటిది. మన బట్టల మీద, మన వస్త్రాల మీద ఒకవేళ ఏదైనా ఒక మరకైతే అది సబ్బుతో పోకపోతే మనం ఇంకేదో నిమ్మకాయ బిండో ఇంకేవో వేసి ఆ మరకను పోగొట్టాలని ప్రయత్నం చేస్తాం. అయితే నీ బ్రతుకులో ఎలాంటి మరకలను కలిగి ఉన్నా ఆ యేసు రక్తము నిన్ను పూర్తిగా కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన వాక్యము ఏం చేస్తుందంటే నీవు ఆ పవిత్రతతో బ్రతకడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా! ఈ దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఉదాహరణకు నా ఎత్తును నేను కొలుచుకోవాలంటే ఒక కొలబద్ద కావాలి, ఒక స్కేల్ కావాలి. ఆ స్కేల్ దగ్గరికి వెళ్ళి నేను నిలబడితే నా ఎత్తు ఎంతో అది తెలియజేస్తుంది. ఆ కొలబద్ద దేనికి ఉపయోగపడుతుందంటే కేవలము నా యొక్క ఎత్తుని తెలియజేయడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. అయితే నేను ఎంత ఎత్తు ఎదగాలో కూడా అది తెలియజేస్తుందేమో, కానీ నేను ఆ ఎత్తు ఎదగడానికి సహాయం చేయదు. నేను 5.10 అడుగులే ఉన్నాను, ఇంకా నీవు 2 ఇంచీలు పెరగాలి, 6 అడుగులు అవ్వాలంటే అని ఆ కొలబద్ద చెప్పడానికి సహాయపడుతుందే, కానీ ఆ 2 ఇంచీలు నేను పెరగడానికి ఆ కొలబద్ద సహాయపడదు. ఈ లోకంలో ఏ బోధ కూడా, ఏ మత గ్రంథము కూడా, ఎవరు కూడా
మనిషి యొక్క ఆత్మకు ఆ విధముగా సహాయం చేయలేరు. కేవలము ఈ పరిశుద్ధ వాక్యం మాత్రమే. హల్లెలూయా. నీవు ఎంత అపరిశుద్ధంగా ఉన్నావో ఈ వాక్యం తెలియజేస్తుంది. నీవు ఎలా పరిశుద్ధ పరచబడగలవో ఈ వాక్యము తెలియజేస్తుంది. నీవు ఎలా పరిశుద్ధంగా జీవించాలో తెలియజేస్తుంది. ఆ పరిశుద్ధంగా జీవించేటువంటి శక్తిని సామర్థ్యాన్ని కూడా ఈ దేవుని వాక్యమే కలుగజేస్తుంది. అందుకే మన యొక్క ఆత్మీయ జీవితాలలో మనము ఒక తీర్మానం చేయాలి. ప్రతిరోజు నీవు దేవునితో సమయాన్ని గడపాలి. ప్రతిరోజు నీ జీవితంలో నీవు దేవునితో సమయాన్ని గడపాలి. క్రైస్తవ జీవితం అన్నటువంటిది మనము దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండుటయే. చాలామంది పొరబడతారు చర్చికి వెళ్తే క్రైస్తవులని. చర్చికి వెళ్ళే వారందరూ క్రైస్తవులు కారు. క్రైస్తవ పేరుంటే క్రైస్తవుడు కారు. నీవు దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. ఇప్పుడు మనము వేసుకున్నటువంటి బట్టలు ఎన్ని రోజులు వేసుకుంటాం చెప్పండి? మళ్ళా వచ్చే యూత్ మీటింగ్ వరకు ఇలానే వేసుకుంటారు మీరు? ఇంటికి పోయిన వెంటనే నీట్గా ఉతుక్కొని స్నానం చేసుకుంటారు, ఉతుక్కుంటారు. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. వారానికి ఒకసారి మనం బట్టలు మార్చుకుంటా ఉంటే అసలు మన జీవితం, మన శరీరం ఎంత కంపు కొడుతూ ఉంటుంది. దానివల్ల ఎన్ని ఎన్ని రోగాలు, ఎన్ని వ్యాధులు వస్తాయి. అందుకే చాలామంది ఆత్మీయ జీవితాలు ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధులతో వారు బాధపడుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మనం వాక్యముతో స్నానం చేసే అనుభవంలోనికి రావాలి. ఎంతగా చదవాలండి బైబిల్ అంటే ఇంత అని నేను చెప్పలేను. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు కొంతమందికి ఎక్కువ నీళ్లు కావచ్చు, కొంతమందికి తక్కువ నీళ్లు కావచ్చు. చాలామంది స్నానము తక్కువ నీళ్లతో ఎప్పుడు చేస్తారంటే వాళ్లకు నీళ్లు కొదువగా ఉన్నప్పుడు. అంతే కదా, ఈరోజు నీళ్ళు రాలేదు అంటే సర్లే మొహం కాలు చేతులు కడుక్కుందాం అనుకుంటారు. లేకపోతే రెండు రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. ఒకవేళ స్నానం చేసినా తక్కువ నీటితో స్నానం చేస్తారు. అయితే ఈ వాక్యము సర్వ సమృద్ధి కలిగినటువంటిది. హల్లెలూయా. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు, ఇది జీవజలము, ఇది ఆగిపోదు, ఇది తరిగిపోదు. ఆయన కృప అందరికీ కూడా ధారాళముగా దయచేసే అంత గొప్ప కృప. అది ఎప్పటికీ కూడా అది తగ్గిపోనిది. అది నిరంతరం ఉండేటువంటిది. అది శాశ్వతమైనటువంటిది. కాబట్టి మన జీవితంలో ఈ వాక్యంతో సమృద్ధిగా స్నానం చేయండి. ఇంకా ఈ దేవుని వాక్యము మరుగు చేయబడలే. భవిష్యత్తులో ఈ దేవుని వాక్యం మనకు దొరకకపోవచ్చు. ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు పరుగులు తీసినాను, ఈ దిక్కు నుండి ఆ దిక్కునకు ఒకవేళ నీవు పరుగులు తీసినా, అయ్యో నా ఆత్మీయ జీవితము కులిపోయింది, చెడిపోయింది, నేను దీన్ని కడుక్కోవాలని వెతికినా దేవుని వాక్యము దొరకనటువంటి దినాలు రావచ్చు. ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే నీళ్లను సేవ్ చేయండి, వచ్చే తరానికి నీళ్లు కొదువైపోయేటువంటి ప్రమాదం ఉందని మనం వార్తలు వింటూ ఉన్నాము. రానున్నటువంటి దినాలలో ఈ దేవుని పరిశుద్ధ వాక్యము కూడా కరువు అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మనము ఆయన వాక్యముతో స్నానం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. గమనించండి, చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతారు. ఎలా చదువుతారంటే ఆత్రమాత్రంగా చదువుతారు. చదవాలంటే చదవాలని చదువుతారు. కొంతమంది క్యాలెండర్లో వాక్యం చదువుతారు. ఇంకేదో కొంతమంది ఇంట్లో తలుపుల పైన గోడల పైన పెట్టుకునే వాక్యాలు చదువుతారు. అలా కాదు, అలా కాదు. ఫ్రెష్ వాటర్తో మీరు స్నానం చేయాలి. ప్రతి యవనస్తుడు కూడా ప్రతిరోజు బైబిల్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చదవాలి. మీరు చదివి ఊటనే ఉండిపోవడం కాదు, చదివి మనము సరిచేసుకోవాలి మన బ్రతుకుల్ని. ఎంతకాలం మీరు వినేవారుగానే ఉంటారు చెప్పండి? ఇక్కడ వింటా ఉంటారు, ఇంటికి పోతే మళ్ళా యూట్యూబ్లో వింటారు, మళ్ళీ ఆదివారం పాస్టర్ చెప్తే వింటారు. ప్రతిరోజు మీరు వాక్యాన్ని వింటూనే ఉన్నారు, నీళ్లు పోసుకుంటూనే ఉన్నారు. కాకపోతే మళ్ళా మనము తుడుచుకుంటామా లేదా స్నానం చేసిన తర్వాత? స్నానం చేసిన తర్వాత తుడుచుకోకపోతే ప్రయోజనం ఏముంది?
జలుబు చేస్తుంది, దాని వలన కూడా మనకు లాభమేమి పెద్దగా లే. వాక్యం వినడం మంచిదే, వినాలి వాక్యం. ఎందుకంటే వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తును గురించినటువంటి మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కావాలి మనకు, అయితే ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయింప చేసుకోవాలి, స్నానం చేయాలి, తుడుచుకోవాలి, సరి చేసుకోవాలి. ఎక్కడ నీవు పొరపాటు చేస్తున్నావు, ఎక్కడ నీ జీవితంలో నీవు అపవిత్రపరచబడ్డావు, చూసుకుంటే కదా తెలిసేది, చూసుకోకపోతే తెలియ. ఎందుకు మన ముఖాన్ని అద్దంలో పదే పదే చూసుకుంటామంటే ఎలా ఉన్నామో మనకు తెలియాలంటే అద్దం చూసుకుంటేనే కదా తెలిసేది. కొంతమంది ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న మిర్రర్ పెట్టుకో ఉంటారు. సేమ్ అంతే ఆత్మీయ జీవితంలో కూడా, ఒక బైబిల్ వాళ్ళ బ్యాగ్లో ఉంటుంది కానీ చదవరు. అలా కాదు, మనము ప్రతిరోజు మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. నీ ఒక పాపం చేసి ఉంటే అసలు ఎందుకు చేసావు ఆ పాపాన్ని నీవు తెలుసుకోవాలి, ఎందుకు అపవిత్రపరచబడ్డావో తెలుసుకోవాలి. దావీదు భక్తుడు కూడా దేవుని యొక్క హృదయానుసారుడే, ఆయన కూడా జారత్వాన్ని చేశాడు. అయితే ఆయన తన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకున్నప్పుడు 51వ కీర్తనలో ఆయన కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడుతూ ఆయన అంటూ ఉన్నాడు, అంతరంగమునందు నీవు సత్యమును కోరువాడవు. నీ హృదయ అంతరంగములో సత్యాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ సత్యం దేవుని వాక్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పంపబడింది నిన్ను సర్వ సత్యములోనికి నడిపించడానికి. అందుకే ఆయన శిష్యుల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీరికి ఎలాంటి రోగాలు రాకుండా, వీరికి ఎలాంటి కొదువలు రాకుండా, వీరికి సర్వ సమృద్ధి కలిగి ఇహ సంబంధంగా మంచి స్థితిలో ఉండాలని ఆయన ప్రార్థన చేయలే. ఇంకా ఆయన శిలువ మరణము పొందుతాడు అనడానికి ముందుగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన శిష్యుల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, 17వ వచనములో, తండ్రీ వీరిని సత్యమునందు ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. ఎందుకంటే వీరు సత్యమునందు ప్రతిష్ట చేయబడగలిగితే వీరు పరిశుద్ధంగా జీవించగలుగుతారు. అదే తండ్రి అయినటువంటి దేవుని చిత్తం. కాబట్టి అంతరంగములో సత్యం, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యము మన తలంపులను కూడా అది పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది, బాగు చేస్తుంది, సరిచేస్తుంది. నీకు వచ్చేటువంటి చెడు తలంపులను అది ఆపడానికి శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. ఆపడానికి శక్తి కలిగినటువంటిది. కాబట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలా. దేనికి దగ్గరగా మనం బ్రతుకుతూ ఉన్నాం, దేనికి దూరం అయిపోతూ ఉన్నాం? ఒకవేళ నీ జీవితంలో దేవునికి దూరం అయిపోయావేమో. ఎంతో చక్కటి మధురమైనటువంటి అనుభవం ఆ రక్షణ అనుభవం. దేవుడు నిన్ను రక్షించినప్పుడు నీవు ఎంత చక్కగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేదానివి, ఎంత చక్కగా నీవు దేవుని వాక్యాన్ని చదివేటువంటి వాడివి, ఎంత చక్కగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడివి. అయితే ఎందుకు ఆ ఉజ్జీవం తగ్గిపోయింది? ఎందుకు ఆత్మీయ జీవితంలో నీవు చచ్చినటువంటి స్థితిలో ఉన్నావంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు నీవు దగ్గరైపోతూ ఉన్నావు. చాలామంది యవనస్తులు వారి మొబైల్ ఫోన్స్కు దగ్గరైపోయారు, కాబట్టే వారు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు చెడు దృశ్యాలకు దగ్గరైపోతూ ఉన్నారు, కాబట్టే వారు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అయితే నీ జీవితంలో నీవు గుర్తించాలి, ఒకవేళ నీవు ఆ యొక్క జారత్వము నుండి పారిపోగలిగితే దేవుడు ఆ చెడు దృశ్యాల వలన నీకు కలిగేటువంటి సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, లాభం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికంటే అధికమైనటువంటి దానిని ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ లోకము మనకిచ్చేటువంటి ప్రతి దానికంటే అతి
శ్రేష్టమైనటువంటి ఉన్నాయి. హల్లెలూయా. అయితే మనము వాటిని చూడకుండా, మనము వాటిని పొందకుండా, మనము వాటికి సమీపించకుండా అపవాది ఎప్పుడూ మనల్ని దేవునికి దూరం చేస్తూనే ఉన్నా. యోసేపు జీవితంలో ఆయన జారత్వము చేయకుండా పారిపోయాడు మనందరికీ కూడా తెలుసు. పోతీఫర్ భార్య యోసేపుని పట్టుకొని ఆమెతో తప్పు చేయమని ఎంతగా ఆమె బతిమాలినా యోసేపు ఏం చేశాడు? ఆయన అక్కడి నుండి పారిపోయాడు. పారిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆయన వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టాల్సి వచ్చింది. గమనించండి, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీవు నేను ఆ స్థితిలో ఉంటే బహుశా ఆ వస్త్రము కోసమైనా మరలా పరిగెత్తి ఉండేవాళ్ళమేమో. ఎందుకంటే యోసేపు యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన ఒక బానిసగా పోతీఫర్కు అమ్మబడ్డాడు. తన తండ్రి అయినటువంటి యాకోబు ఎంతగానో ప్రేమించి యోసేపుకు చేయించినటువంటి ఆ విచిత్రమైనటువంటి అంగీని ఆయన సహోదరులు తొలగించే చించివేసి దానికి గొర్రెల రక్తాన్ని పూసే నాశనం చేసేశారు. కన్నీరు కార్చుంటాడు. ఎందుకంటే తండ్రి ప్రేమతో ఆయన కొరకు చేయించినటువంటి ప్రత్యేకమైనటువంటి వస్త్రం ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో ఆయనకున్నటువంటి బానిస వస్త్రాన్ని వదిలిపెట్టేశాడు. ఒకవేళ యోసేపు ఆ వస్త్రము కొరకు తిరిగి వెళ్ళి ఉంటే ఆయన బహుశాంతో పాపం చేసి ఉండేవాడేమో. చాలాసార్లు మన జీవితాలలో మనం పలాని పాపము చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని కారణాలను బట్టి ఏదో చూడడం వల్ల, ఎక్కడికో వెళ్ళడం వల్ల, ఏదో వినడం వల్ల, ఇంకేదో జరగడం వల్ల మనం పాపం చేయలేదా? కాబట్టి మన జీవితంలో దేవుడు దూరముగా వెళ్ళిపోమన్నాడంటే దూరముగా వెళ్ళిపోవాలి. పర్లేదు, వస్త్రం పోయిందా, పర్లేదు. దేవుని కొరకు ఎప్పుడైతే యోసేపు తన వస్త్రాన్ని సహితం ఆయన వదిలిపెట్టాడో దేవుడు ఆయన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు, ఫరోకు కల వచ్చినప్పుడు, ఎవరు కల చెప్పేటువంటి వారు ఐగుప్తు దేశంలో లేనప్పుడు యోసేపు అన్నటువంటి ఒక హెబ్రీయుడు ఉన్నాడు, అతడు ఎలాంటి కలకైనా అర్థము చెప్పగలిగినటువంటి వాడని ఫరో విన్నప్పుడు, ఫరో యోసేపును పిలవ నంపించినప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఆదికాండం 41:14 ఒకసారి మనం చదువుకుందాం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచాడు. అక్కడ ఏ వస్త్రాన్ని యోసేపు విడిచిపెట్టాడు? బానిస వస్త్రాన్ని. అయితే ఇక్కడ దేవుడు ఏ వస్త్రాన్ని యోసేపుకి ఇస్తున్నాడంటే మంచి బట్టలు ఇస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసిన ప్రతిసారి, ఆయన వాక్యానికి విధేయత చూపినటువంటి ప్రతిసారి, పర్లేదు లోకమేమనుకున్నా పర్లేదు, నీతో ఉన్నవారు ఏమనుకున్నా పర్లేదు, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు, ఆయన వాక్యం చేత పవిత్రపరచబడినప్పుడు, ఆయన వాక్యము చేత పరిశుద్ధ పరచబడినప్పుడు అక్కడ ఈ లోకం ఇచ్చేటువంటి ప్రతిదానికంటే శ్రేష్టకరమైనటువంటి ఒక గొప్ప అనుభూతి ఉంది. హల్లెలూయా. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్థుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13,
తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్ ఇండియా.